ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న దశ. 152 అసెంబ్లీ సీట్లలోను 25 పార్లమెంటు సీట్లలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. బహుశా ఆ సీట్లు గెలుచుకునేటటువంటి అవకాశం ఉండదు. ఒకటి రెండు తేడాలు అటు ఇటుగా 150 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, 24-25 పార్లమెంటు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటటువంటి వాతావరణం చూస్తుంటే మాకు కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మేము కూడా ఊహించాలి, అలాగే ఎగ్జిట్ పోల్స్ కూడా ఏవీ కూడా ఇంత పెద్ద ఎత్తున చెప్పాల. చెప్పారు 120 దాకా చెప్పారు, కానీ 150 దాకా చెప్పనటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఈ తరుణంలో మనం నిజంగా చాలా ఆనందపడవలసినటువంటి అంశం. దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన ప్రజల మధ్యకు వచ్చి ఆంధ్ర రాష్ట్రమంతా తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా శాసనసభలోనూ బయట ప్రజల మధ్యన అనేకమైన పోరాటాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 3600 కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేసి కనీ విని ఎరుగని రీతిలో ప్రజల మధ్యకు వెళ్ళారు. పేద ప్రజానీకం, మధ్యతరగతి కుటుంబాలు, మిడిల్ క్లాస్ కుటుంబాలు, బిలో పావర్టీ లెవెల్లో ఉన్నటువంటి కుటుంబాల చెంతకు వెళ్ళి వారి యొక్క బాధలు ఇతిబాధలు తెలుసుకొని దానికి అనుగుణంగా మేనిఫెస్టో తయారు చేశారు. నేను అనుకుంటున్నా ఆయన శ్రమను గుర్తించారు. రాజశేఖర రెడ్డి గారి లాంటి ఒక చక్కని పరిపాలన రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నిర్ణయించుకొని ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పడింది. ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ఉంటే మరొక వైపున ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఒక అసహ్యం వేసినటువంటి సందర్భం. అనుభవజ్ఞుడని, విడిపోయినటువంటి రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితే బాగుంటుందని ఆయన 2014 ఎన్నుకుంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా చాలా లోపభూయిష్టంగా చేశారు. ఏదో ఒక మంచి రాజధాని నిర్మిస్తారంటే సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తా అన్నాడు, మలేషియా లాంటి రాజధాని నిర్మిస్తా అన్నాడు, జపాన్ లాంటి రాజధాని నిర్మిస్తా అన్నాడు. చివరికి భారతదేశంలో ఉన్నటువంటి మరొక రాజధాని లాంటి రాజధాని కూడా నిర్మించలేనటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే